ఓ చిన్న పాయింట్ ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఒక పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే మీరు కూడా ఇంతకు ముందు ఏమన్నారు, ఒక సిటీ బేస్డ్ డెవలప్మెంట్ లైక్ హైదరాబాద్ లాంటి ఒక అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రమాదం అని నాకు అది చెప్పుకొచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ లేదా సిటీ సెంట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కరెక్ట్ కాదు, అమరావతికి అట్లా ప్లాన్ చేశారు అని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, విశాఖ సెంట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్. పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈ దఫా ఇదే ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరుగుతున్నప్పుడు మనం నెగిటివ్గా వద్దని చెప్పేసి 2 రోజుల పాటు ఎలాంటి నెగిటివ్ వద్దని చెప్తూనే దాంట్లో ఈ పాయింటే సిటీ సెంట్రిక్గా కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా విస్తరించేలా చూడండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఒప్పందాలు విశాఖ సిటీ సెంట్రిక్గా స్టేట్ వైడ్గా ఉంటాయి? సాయి గారు నిజమే, మీరు బాగా చెప్పారు. డిఫరెంట్ గా నేను పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ నిజంగా కరెక్ట్ గా నేను చాలా బాగా మాట్లాడి ఆ స్పీచ్ ఇవ్వటం అనేటువంటిది నేను డిఫరెంట్ గా అప్రిషియేట్ చేస్తా. అంతేకాదు సోమవీరరాజు గారు కూడా ఇవాళ నేను ఇప్పుడే పేపర్లో చదివా, ఈ యొక్క వీటిని మేము కూడా ఆహ్వానిస్తున్నాము, దీనికి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. నేనేమంటున్నానంటే అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు విశాఖ సెంట్రిక్ గా ఏది జరగట్లేదు. కొప్పర్తి, శ్రీ సిటీ, చిత్తూరులో ఫుడ్ ప్రాసెసింగ్, అనంతపూర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఈ రకంగా మనం మొత్తం స్టేట్ అంతా తీసుకుంటున్నామండి. 26 జిల్లాలలో ఏ జిల్లాలో ఏది బాగా ఉంటుంది అది మనం తీసుకుంటా ఉన్నాం. అంతే తప్ప విశాఖపట్నంలోనే మొత్తం తీసుకుని వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవట్లేదు. మా గుంటూరులో 3000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఫీల్డ్ లకు సంబంధించినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని నిన్న చెప్పడం జరిగింది. అది పల్నాడుకు వస్తుంది. అట్లా అంటే పల్నాడు కంజాపూర్తి కడప స్టీల్ ఫ్యాక్టరీ కడపలో రాబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ కాకుండా ఎక్కడ ఏది బాగా ఉంటుంది ఎలక్ట్రానిక్ హబ్ గా పనిచేయడం కోసం శ్రీ సిటీ. నిన్న శ్రీ సిటీ గురించి చాలా మంది పారిశ్రామికవేత్తలు చెప్పారు, చాలా బాగుంది, రోడ్డు కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, పవర్ మాకు బాగా వస్తుంది, మేము చాలా హాయిగా ఉన్నాం ఇక్కడ అని వాళ్ళు చెప్పారు. అట్లాగే కొప్పర్తి దీనికి వెళ్తున్నామండి. అట్లాగే ఆటోమొబైల్ కోసం వచ్చేసి అనంతపూర్ మనకి బెంగళూరుకి దగ్గరగా వచ్చేటట్టు చూస్తున్నామండి. విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా చేయాలి అని చెప్పని చూస్తున్నామండి. ఎట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టు ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ మోషన్ ఇది ఉందో దాన్ని కూడా విడిచిపట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప ఒకే చోట కాన్సన్ట్రేషన్ ఎట్టి పరిస్థితులను జరగదు, జరగకూడదనుకుండా ఉండటం కోసమే నిన్న ఉభయరాయ్ చెప్పారు. పర్యాటక రంగానికి సంబంధించి 21,000 కోట్ల పెట్టుబడులు వచ్చేటట్టుగా ఉంటే ఆయన కూడా చెప్పాడు డిఫరెంట్ హోటల్స్ కడతామని చెప్పాడు. నెక్స్ట్ దాని గారు ఏదో అడుగుతున్నారు, ఒకసారి వినండి. ఒక్కసారి సాయి గారు, ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు ఏదో అడుగుతున్నారు, వినండి ఒకసారి. చెప్పండి సాయి గారు. ఇక్కడ ఒక ఈ డొల్లతనం ఏదైతే ఈ ఒప్పందాలకు సంబంధించినటువంటి డొల్లతనంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు 13.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే 8.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కేవలం విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో జరిగాయి. ఈ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు గిన ఈ ఒప్పందాల ప్రకారంగా అంటే 1,67,000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి డిమాండ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది ప్రధానమైనటువంటి విమర్శగా వచ్చింది. 10,000 మెగావాట్లు మనకు ఉన్నటువంటి డిమాండ్, ఇప్పటికే 7,000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఎలాగా రేపొద్దున గ్రౌండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్రౌండ్ అయితే ఆ విధమైనటువంటి ఉత్పత్తి అయ్యేటువంటి ఆ విద్యుత్తును మనం ఎంత నిల్వ చేయగలము, లేకపోతే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఇదంతా కూడా కేవలము ఒక డొల్లతనంగా ఎక్కడ నిల్వ చేస్తారని రాసింది అనుకోండి జ్యోతి. సాయి గారు ఇక్కడ కీలక జ్యోతి అదే రాసి నితిన్ గడ్కరీ కానీ నితిన్ గడ్కరీ గారు ఈ 8.5 సంవత్సరాల్లో ఇదే స్టేట్మెంట్ అండి, ఈ పోర్టులకి రహదారులకు సంబంధించినటువంటి అనుసంధానం అనేటువంటి స్టేట్మెంట్ అసలు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారో నాకైతే. ఇప్పుడు మీకు కావాలంటే యూట్యూబ్ లో కొడితే ఇప్పుడు వచ్చేస్తాను. ఎందుకు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ కేవలం స్టేట్మెంట్ లో పరిమితమైనటువంటి వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి? అదే విధంగా మీరు ఇందాక తిరుపతి రావు గారు చెప్పిన దాన్ని మరి ఆయన ఏదో అది వ్యంగ్యంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సుందరరామ్ శర్మ గారు. ఇలాంటి కృత్రిమమైనటువంటి ఎంఓఏలు చాలా జరిగినటువంటి సందర్భం ఉంది. రేపు మాపట్లో ఇంకా చాలా వస్తాయి. మీ రాష్ట్రం అద్భుతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఉన్నారు అని వీడియో మీడియాలో మాట్లాడినటువంటి కొంతమంది ఐపాక్ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజున ఉన్నాయి కదా. అంటే ఈ విధమైనటువంటి వాస్తవ దూరంగా ఉండేటువంటి మీరు చెప్పేటువంటి మాటల్లో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి విషయాల్లో విమర్శలు వస్తాయి.
ఆ విమర్శకు సరైనటువంటి సమాధానం ఈ రోజున ప్రభుత్వం దగ్గర లేదు. మొన్న యువగళం పేరుతో ఆ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర సందర్భంగా తాను ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కంపెనీ దగ్గర సెల్ఫీ దిగి మీకు ఒక సవాల్ విసిరితే మరి ఇప్పుడు మీరు 75,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వం వచ్చినటువంటి ఒక సంవత్సరంలో తెచ్చామని అన్నటువంటి వాళ్ళు ఏమేమి తెచ్చాను అనేటువంటి దాని మీద ఎందుకు ప్రకటించుకోలేదు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ముందే ఈ రాష్ట్రంలో చేసినటువంటి ప్రయత్నము ఈ పరిశ్రమలు వెళ్ళలేదు, మా వల్ల వెళ్ళలేదు, వెళ్ళినటువంటి వాటికి వేరే వేరే కారణాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ఈ విధమైనటువంటి నిజాయితీగా ఉన్నాం, ప్రోత్సహించేటువంటి విధంగా పరిశ్రమలు ప్రోత్సహించేటువంటి విధంగా ఉన్నామని చెప్పగలిగితే ఇప్పుడు చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించేటువంటి అవకాశం ఉంది. సాయి గారు, సాయి గారు ఒక సెకండ్ లో కన్క్లూడ్ చేస్తాను. శర్మ గారు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఇవాళ జ్యోతిలో చదివిందే మన ఆయన కృష్ణాంజలి గారు చదివారు, సరే దాని గురించి కాకుండా ఆయన ఒక మాట అన్నారు, ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసినటువంటిది వైట్ పేపర్. నేను ఇవాళ మా కృష్ణాంజలి గారిని ఒక్కటి అడుగుతున్నాను, ఇవాళ ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఒక వేదిక మీదకు వచ్చి మాట్లాడి ఈ రకంగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెడతామో అన్నారంటే ఏమి హోంవర్క్ లేకుండా ఏమి పని చేయకుండా చంద్రబాబు గారిని చూసేసేసి ఎట్లయితే వాళ్ళు వచ్చేస్తారో అట్లా వచ్చారని అనుకుంటున్నారా మీరు? ఈ ప్రభుత్వం దరిదాపుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, ఏ జిల్లాలో ఏది కావాలి, వీటన్నిటి మీద హోంవర్క్ చేసి ఎవరిని పిలవాలి, ఏ ఇండస్ట్రియలిస్ట్ దీనికి చక్కగా ఉన్నారు, ఏ పారిశ్రామికవేత్తలు పిలవాలి అనేటువంటి పెద్ద హోంవర్క్ చేసిన తర్వాతనే ఇవాళ విశాఖపట్నంలో అంతమంది రావటం జరిగింది. కృష్ణాంజలి గారు మీరు పిలవంగానే నేను పిలవంగానే గౌగబా పరిగెత్తేసుకుంటూ వచ్చేసేటువంటి పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త కూడా ఉండడు. ఇందాక నేను చెప్పినా తర్వాత మా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళకి మాకు ఎక్కడ లాభం ఉంటుందో చూసుకుంటారు, దాని ప్రకారమే వస్తారు. దానికి మనం ఎంతో వర్క్ చేస్తేనే ఇవాళ అయింది. దయచేసి ఇంకా దీన్ని కూడా మీరు ఇంకా ఇది చేసేసుకుంటా మాట్లాడే ఇక్కడ ఈ పాయింట్ మీరు ఆన్సర్ చేయలేదు. కరెంట్ ఇక్కడ అవసరమైంది 17,000 మెగావాట్లు, 160,000 మెగావాట్లు ఎక్కడ దాచుకుంటారని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఆయన పేరేంటి, కేసీఆర్ గారు అనుకుంటారు సార్, సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి నేను కరెంట్ అక్కడి నుంచి కొనాలి అది ఇది అని అనుకున్నారు. నిజంగా రేపు పొద్దున ఎక్సెస్ పవర్ ఇక్కడ ఉండేటట్లయితే ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తాం సార్. ఇవాళ టెక్నాలజీ పెరుగుతుంది, సప్లై చేస్తారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి లైన్స్ ఉన్నటువంటి పరిస్థితులు మీరు 167,000 మెగావాట్లు కింద విద్యుత్ ఉత్పత్తి చేస్తే నేషనల్ గ్రిడ్ ఇప్పుడు అది కొత్తగా ఇయ్యక్కర్లేదండి, ఉన్న దాంట్లోనే నేషనల్ గ్రిడ్ ఇప్పుడు అనుసంధానం చేస్తే ఇప్పుడు మనం కొనుక్కుంటుంది మన 20 రూపాయలకు కొన్నది అదే కరెంటు. అంటే ఈ స్థాయిలో రాష్ట్రాల్లో ఎక్కడో ఉన్నటువంటి విషయంలో ఒకవేళ జరిగినా కూడా దేశం ఇప్పుడు పెరుగుతున్నది, వాళ్ళ కరెంటు వాడకం పెరుగుతుంది. సరే 160,000 మనమే చెప్పాం కదా, 10% వస్తే 16,000 మెగావాట్లు వచ్చిన బెటరే కదా. ఇక దాంట్లో దాని గురించినే మనం చెప్పుకోండి, అదే సప్లై దాని ఈ విధమైనటువంటి గ్రౌండింగ్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేట్ అది. సరే అది మీ విమర్శకి తప్పు లేదు దానికి, కాకపోతే అది సప్లై అనేది ఉట్టి ఆంధ్రాది ఆంధ్రాలో ఉండదు అనేటువంటి దాన్ని తెలియకపోవడం వాళ్ళ లాంటి వాళ్ళకి ఒక అమాయకత్వం. సరే ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు. సాయి గారు, నేను కన్స్ట్రక్టివ్ సూచనలు చేయదలుచుకున్నాను తప్పితే విమర్శ చేయదు. ఒక పత్రిక ఏమంటే దీనికి 400,000 ఎకరాల భూమి కాదు, భూమి ఎక్కడ దొరుకుతుంది? నేను ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఇదే, నేను కాన్సెప్ట్ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా 2018 రైతు సదస్సులో చెప్తాను. విశాఖపట్నం రైతుల దగ్గర నుంచి భూమి ఉంటుంది, వాళ్ళకి ఆదాయం కావాలి భూమి మీద. అది ఏ రకంగా వస్తున్న దానికన్నా వాళ్ళకి ఎంత ఎక్కువ ఆదాయం వస్తున్న దాని మీద వాళ్ళు దృష్టి ఎక్కువ. అయితే మనం ఆహార భద్రత అనే దాన్ని ముందులో పెట్టుకుని మిగతా భూమిని మనం వ్యాపార అవసరాలకు వాడుకుంటాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఈ మధ్య మనం గంగవరం పోర్ట్ అన్న, గంగవరం పోర్ట్లో 10% స్టేట్ వాటా అన్న. ఎందుకు వచ్చింది స్టేట్ వాటా? స్థలాలు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కలపడం కానీ దానికి 10%. ఇప్పుడు నేను ఏం ప్రపోజల్ పెట్టదలుచుకున్నానంటే మీ ద్వారా ప్రపంచానికి రైతు యొక్క భూమిని మీరు తీసుకోవచ్చు, రైతులందరినీ కలిపి పూలప్ చేసి వాళ్ళని ఒక ఇన్వెస్టర్ గా మీరు అంటే ఆ యొక్క వ్యాపారంలో వాడిని ఒక భాగస్వామ్యం చేయండి. వాడికి మీకు వచ్చే ఆదాయాలు 10% చూపిస్తాడు. వాడి భూమి వాడికే ఉంటుంది, మీ ఫ్యాక్టరీలు గన లాభదాయకంగా నడిస్తే మీకు వచ్చే లాభాలు వాడికి వస్తే నష్టాలు కూడా వాడుతుంది. ఒక్కసారి శాంతి ప్రసాద్,
నీకు సపోర్టింగ్ గా అంటే అందుకు కాదు టైం లేదు నాకు నాకున్న టైం లేదు ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా మన కంపెనీలు షేర్లు ఇస్తుంటాం అదే మాదిరిగా వాళ్ళకి కూడా చేస్తే వాళ్ళు కూడా లాభాలు రెండోది నేను చెప్తున్నా ఒకే ఒక రిషవల్ బెనర్జీ అంటే విండ్ సోలార్ వీటికి కాలువలు ఉన్నాయి తర్వాత సముద్ర పక్కన స్థలాలు మనం వాడుకోవచ్చు తమిళనాడు ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది దేశం మొత్తం మనం కూడా దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలని చెప్పి దానికోసం అని చెప్పని మన రాష్ట్రంలో రెన్యూవల్ ఎనర్జీ ఉన్నాయో ఒక ఊర్లో ఉన్నటువంటి కంపెనీ పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శాంతిప్రసాద్ గారు కృష్ణాంజనేయులు గారు సుందరరామ శర్మ గారు తిరుపతిరావు గారు ఇది పరిస్థితి ఓవరాల్ గా అయితే పారిశ్రామిక వేత్తలైతే పెద్ద